हेलो ट्रेडर्स, रेपट की निफ्टी अंड बैंक निफ्टी लेवल्स एला उंडोच्चु, मनं ट्रेड नि एला प्लान चेसुकोवालो चूद्दाम। अयिते ई रोज़ की मन ट्रेडिंग सेटअप चूस्ते मन की ट्रेडिंग आपर्चुनिटी इच्चिंदा लेदा अनेदि मनं ओकसारि चूद्दाम। फ्रेंड्स, मन की ई रोज़ ना मार्केट मंचिगा गैप अप ओपन अयिंदि। आ तर्वात मार्केट मनं चूस्ते यस्टर्डे अंटे निन्नटि हई एदैते उंदो आ हई लोने मन की ओपन అయ్యింది। సో దాన్ని రెసిస్టెన్స్ గా తీసుకొని మార్కెట్ డౌన్ సైడ్ కి వచ్చింది। మనం ఏదైతే నో ట్రేడ్ జోన్ ఆ లేకపోతే ఇండెసిషన్ జోన్, మార్కెట్ డిసిషన్ తీసుకునే జోన్ ఏదైతే ఉంటుందో అక్కడికి వచ్చింది కరెక్ట్ గా। ఈ ఏరియాస్ లోనే మనం ఈ పిన్ బార్ క్యాండిల్ చూస్తా ఉన్నాము। సో మార్కెట్ మళ్ళీ అప్ సైడ్ కి మూవ్ చేసింది, అగైన్ హైస్ చేసింది। సో మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్ కి వస్తా ఉంది। సో ఇలాగ మార్కెట్ మనకి ప్రాపర్ గా మనం లెవెల్స్ ని ఫాలో అయితే మాత్రం మనం చక్కగా ట్రేడ్ ని చేయొచ్చు అన్నమాట। అయితే రేపటికి మనం ఎలాగ ప్లాన్ చేసుకోవాలి, రేపటికి కూడా ఆల్మోస్ట్ ఇలానే ఉండడానికి ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్। అయితే మార్కెట్ మనకి నిన్నటి క్లోజింగ్ కంటే కూడాను ఈరోజు క్లోజింగ్ మనకి పాజిటివ్ గా క్లోజ్ అయింది, కాబట్టి మార్కెట్ మనకి రేపటికి అప్ సైడ్ మూవ్ చేయడానికి మనకి ఎక్కువగా ప్రాబిలిటీ ఆఫ్ ద ఛాన్స్ ఉన్నాయన్నమాట। మార్కెట్ కానీ రేపు మనకి ఇదే ఏరియాస్లో ఓపెన్ అయితే, అంటే ఈరోజు క్లోజింగ్ లేకపోతే ఫ్లాట్గా లేదు అంటే మళ్ళీ ఒక 30-40 పాయింట్స్ మనకి అబోవ్ కానీ ఓపెన్ అయిందంటే మార్కెట్ మనకి పాజిటివ్ సైడ్ చేయడానికి ఎక్కువగా ఛాన్స్ ఉన్నాయన్నమాట। మార్కెట్ మనకి ఇప్పుడు ఇది కన్సాలిడేషన్ జోన్లో ఉంది, అయితే హెవీ మూమెంట్స్ ఉండకపోవచ్చు, బట్ స్టిల్ మనకి స్లోగా మార్కెట్ అప్ సైడ్కే మూవ్ అవుతూ ఉంది। సో మనం ఒకసారి దాన్ని చూస్తే ఈరోజు హై అండ్ లో మార్క్ చేసుకుంటే మనకి చూడొచ్చు మార్కెట్ మనకి రేపటికి పాసిబుల్ మూవ్ ఇదన్నమాట। మనం 13,000 కానీ బ్రేక్ చేసి 13,020 ఈ లెవెల్స్ కానీ బ్రేక్ అయినాయి అంటే మార్కెట్లో ఒక హెవీ మూమెంటం వస్తుంది అనమాట। సో కాబట్టి మనకి 13,100 అండ్ 13,020 అనేవి మనకి టార్గెట్గా ఉంటాయి ఫ్రెండ్స్। సో మార్కెట్ ఇమీడియట్గా 20s బ్రేక్ అయ్యింది అంటే ఇమీడియట్గా ఈ లెవెల్స్ వరకు రావడానికి మనకి ఛాన్స్ ఎక్కువగా ఉన్నాయి అనమాట। 13,100 నుంచి 13,020 ఈ లెవెల్స్ వరకు రావడానికి మనకి ఛాన్స్ ఉన్నాయి। అయితే మనకి నో ట్రేడ్ జోన్ ఏదైతే ఉందో చెప్పుకుంటామో అది కరెక్ట్గా ఈ లెవెల్లో ఉన్నాం। ఇక్కడ మనం చూడొచ్చు 0.6 దగ్గర అగైన్ ఇక్కడ పిన్ బార్ క్యాండిల్ చూస్తూ ఉన్నాం, అంటే మార్కెట్ మనకి అప్ సైడ్కే పుష్ చేస్తూ ఉంది, కాబట్టి మనకి మార్కెట్ పాజిటివ్గానే ఉండడానికి ఛాన్స్ ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్. సో కాకపోతే కాబట్టి సో ఇది ఏదైతే ఉందో ఈ లెవెల్స్ అనేవి మనకి రేపటికి నో ట్రేడ్ జోన్గా యాక్ట్ చేస్తుంది అన్నమాట। సో కాబట్టి ఈ లెవెల్స్లో మనం రేపు ఏదైతే ఈరోజున ఎక్కువగా ట్రేడ్ అయిందో ఎక్కువసేపు ఈ లెవెల్స్లోనే ట్రేడ్ అయింది। సో ఇవి మనకి రేపటికి నో ట్రేడ్ జోన్ తీసేస్తా ఉన్నాను। సో కాబట్టి రేపు మనకి మార్కెట్ కానీ అప్ సైడ్ ఓపెన్ అయితే ఈ ఏరియాస్లో మళ్ళీ ఇన్ కేస్ డౌన్ సైడ్కి వస్తే ఈ ఏరియాస్ లేదా ఈ సపోర్ట్ మీద 12,900 సో 12,900లో సపోర్ట్ తీసుకొని మార్కెట్ మనకి అప్ సైడ్ ట్రై చేయడానికే పాసిబిలిటీ ఆఫ్ ద ఛాన్స్ ఎక్కువగా ఉన్నాయి। సో అలాగే ఈ లెవెల్స్ డౌన్ సైడ్కి ఇలాగే ఉంచుతూ ఉన్నాను ఫ్రెండ్స్, డౌన్ సైడ్ ఏం చేంజ్ చేయట్లేదు, డౌన్ సైడ్కి వస్తే మాత్రం ఇలాగే రావచ్చు। ఇన్ కేస్ డౌన్ సైడ్కి ఓపెన్ అయింది అంటే ఈ 12,900 బిలో కానీ ఓపెన్ అయింది అంటే మార్కెట్ మనకి మోస్ట్ ప్రాబిలిటీ మనకి మళ్ళీ ఈ 750s ఈ లెవెల్స్ రావడానికి మనకి ఛాన్స్ ఉంది। సో అలాగే బ్యాంక్ నిఫ్టీ చూద్దాం ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇస్తూ ఉన్నాను, అలాగే ఒక ట్రెండ్ ఫాలో అవుతూ ఉంది ఈ ట్రెండ్ లైన్. సో ఈ ట్రెండ్ లైన్ కూడా మీకు టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేస్తూ ఉన్నాను। సో మార్కెట్ మనకి అలాగే మనం మొబైల్ అప్లికేషన్లో నుంచి మనం ఎంత రేంజ్ ఉంటుంది ఈ రోజుకి, సో ఆప్షన్ సెల్లింగ్ వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది, అంటే హై దగ్గర సెల్ చేస్తాం అలాగే లో దగ్గర వాల్యూని మనం సెల్ చేస్తే ఈ మధ్యలో కానీ ఉంది అంటే మార్కెట్ మనకి మంచిగా ప్రాఫిట్స్ వచ్చేదానికి కన్సిస్టెంట్గా మనకు ప్రాఫిట్స్ రావడానికి ఛాన్స్ ఉంటాయి। కాకపోతే ఆప్షన్ సెల్ చేయాలంటే మన దగ్గర కొంచెం అమౌంట్ ఎక్కువ ఉండాలన్నమాట। సో అది సో అలాగే నిఫ్టీకి అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండింటికి షేర్ చేస్తూ ఉన్నాను, లేదు అంటే మొబైల్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీరు కూడా చూడొచ్చు, ఇది పిన్ చేసింది మొబైల్ అప్లికేషన్. సో మొబైల్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసి మీరు కూడా యూజ్ చేయొచ్చు, అలాగే ట్రెండ్ లైన్ ఛానల్ ఎలా ఫాలో అవుతూ ఉంది. అయితే మార్నింగ్ చెప్పున్నాను మీకు, మార్నింగ్ ఇక్కడ మనకి బై ఛాన్స్ ఏ వస్తుంది, బయింగ్ ప్రెజర్ ఏ ఉంది, కాబట్టి సెల్ సైడ్ వెళ్ళొద్దు అని చెప్పాను. సెల్ సైడ్ ఎందుకు వెళ్ళొద్దు అన్నాను అంటే మార్కెట్ మనం ఫ్రైడే సెషన్లో చూస్తే ఇక్కడ ఒక పిన్ బార్ ఉందన్నమాట, అంటే ఈ ఏరియాస్లో ఎక్కడైనా సరే మార్కెట్ మనకి అప్ సైడ్ తీసుకునే ఛాన్స్ ఉన్నాయి, కాబట్టి ఈ రెండు స్ట్రాంగ్ క్యాండిల్స్ చూసి మనం ఇమీడియట్గా సెల్ పొజిషన్ తీసుకుని ఉంటే ఈరోజు అయితే లక్కీగా కిందకే వచ్చింది, బట్ ఇక్కడ పాసిబిలిటీ ఉంది, కాబట్టి రిస్కీ ట్రేడ్స్ చేయకూడదు, కాబట్టి ఇక్కడ సెల్ ట్రేడ్ని అవాయిడ్ చేయమని చెప్పాను. వన్స్ ఇక్కడ మనకి ప్రాపర్
పిన్ బార్ క్యాండిల్ లేకపోతే ప్రాపర్ రిజెక్షన్ చూసిన తర్వాతే బై సైడ్ ట్రేడ్ తీసుకోమని చెప్పాను. అయితే ఇక్కడ కూడా మనం చూస్తే ఇది మళ్ళీ మన నో ట్రేడ్ జోన్కి డౌన్ సైడ్కి వచ్చింది కాబట్టి సెల్లింగ్ ప్రెజర్ ఎక్కువగా ఉంది కనపడతా ఉంది, డౌన్ సైడ్కి వస్తుంది అంటున్నాం. అయితే మనకి ట్రెండ్ లైన్ సపోర్ట్ తీసుకొని మార్కెట్ అప్ సైడ్కి వచ్చింది. సో అయితే ట్రెండ్ లైన్ సపోర్ట్ తీసుకున్న తర్వాత కూడాను మనకి ప్రాపర్గా ఎక్కడ కూడాను ఇక్కడ చూస్తున్నాం ఇది పాజిటివ్ క్యాండిల్, ఇది అగైన్ నెగిటివ్ క్యాండిల్ కిందకి డౌన్ సైడ్కి పుష్ చేస్తూ ఉంది. అందుకోసం ఇక్కడ ప్రాపర్ కన్ఫర్మేషన్ లేదు కాబట్టి మనం ఈ ఏరియాస్లో ఇమీడియట్గా ట్రేడ్ చేయకూడదు. ఇక్కడ 100 లెవెల్స్ ఏవైతే బ్రేక్ అయినాయో ఆ తర్వాత ట్రేడ్ చేయమని చెప్పి పొజిషన్ తీసుకోమని చెప్పి చెప్పాను. సో మనకు చూడొచ్చు 100 తర్వాత రైట్ చూడొచ్చు 12:35కి అలాగే ఒక వీడియో క్లిప్ కూడా పంపించాను మీకు. 12:35కి మార్కెట్ మనకి చూడొచ్చు 12:35కి. సో ఎగ్జాక్ట్గా ఈ క్యాండిల్లో ఎప్పుడైతే బ్రేక్ చేసిందో ప్రాపర్గా ఇక్కడ మీకు పొజిషన్ తీసుకోమన్నాను. తర్వాత చూస్తే మనకి మనం 150s ఏరియాస్లో కానీ మనం పొజిషన్ తీసుకున్నా కూడాను మనకి 350s కంఫర్టబుల్గా చేసిందంటే 200 పాయింట్స్. సో ఇక్కడ ఎగ్జిట్ అయిపోమని చెప్పాను. ఎందుకు ముందర అంటే మనకి మార్కెట్ అంత పాజిటివ్గా లేదు కాబట్టి ప్రీవియస్ హై కంటే ముందరే మనకి రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటాయన్నమాట. అందుకోసమే 300 పాయింట్స్ టార్గెట్ పెట్టుకోమన్నాను. సో మార్కెట్ చూస్తే మనకి డౌన్ సైడ్కి వచ్చింది. అగైన్ మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకొని ట్రెండ్ లైన్ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ చేస్తూ ఉంది. సో మనం ఒకసారి ఈ లెవెల్స్ని కూడా చెక్ చేద్దాము. సో ఈరోజు హై అండ్ లో మార్క్ చేస్తే మనం చూడొచ్చు. సో మార్కెట్ మనకి ఏవైతే మన లెవెల్స్ ఉంటాయో ఆ లెవెల్స్కి డౌన్ సైడ్ వచ్చింది, బట్ స్టిల్ ట్రెండ్ లైన్ని ఫాలో అవుతూ ఉంది. కాబట్టి మనం ఈ లెవెల్స్ని ఇలాగే ఉంచుతాము. ఇది కాకుండా మనం ఈరోజు లెవెల్స్ కాకుండా ప్రీవియస్ హై అండ్ ప్రీవియస్ స్వింగ్ హై అండ్ స్వింగ్ లో తీసుకున్నాము. సో స్వింగ్ హై వచ్చేసి ఈరోజు ది, స్వింగ్ లో యాస్టర్డేది. చూస్తే మనం అగైన్ ఇదే లెవెల్స్లో ఉన్నాము. సో ఇక్కడ నుంచి మార్కెట్ మనకి అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉన్నాయి. సో బ్యాంక్ నిఫ్టీ అయితే లెవెల్స్ యాజ్ టీజ్గా అలా ఉంచుతున్నాము, నో చేంజ్ ఇన్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ అన్నమాట. అయితే ఈరోజుకి మనం అనుకున్న స్టాక్స్ చూద్దాం ఒకసారి. ఎంజిఎల్, సో ఎంజిఎల్ చూడొచ్చు మనకి ఎగ్జాక్ట్గా మన లెవెల్స్ బ్రేక్ అయిన తర్వాత చూస్తే కరెక్ట్గా మనం థర్డ్ టార్గెట్ ఏదైతే అనుకున్నామో అక్కడ వరకు వచ్చి మార్కెట్ డౌన్ సైడ్కి వచ్చేసింది. అది కూడా కంఫర్టబుల్గా ట్రేడ్ చేయొచ్చు. అలాగే కుమెన్స్ ఇండియా, సో ఇక్కడ కూడా సెకండ్ టార్గెట్ వరకు వచ్చింది, బట్ ఇదైతే అంత కంఫర్టబుల్గా ట్రేడ్ చేసేలా లేదు. అన్నీ ఒక క్యాండిల్ పైకి ఒక క్యాండిల్ కిందకు ఉన్నాయి, ఇలాంటివి మనం ట్రేడ్ని అవాయిడ్ చేయడం బెస్ట్. సో అలాగే సిమెన్స్ చూడొచ్చు మనకి నెగిటివ్ సైడ్ కంఫర్టబుల్గా విత్ స్మాల్ స్టాప్ లాస్ మనకి ప్రాపర్ కన్ఫర్మేషన్తో గుడ్ ఆపర్చునిటీ ఉంది, ట్రేడింగ్ ఆపర్చునిటీ. ఇక్కడ 1400 రూపీస్ స్టాక్ చూస్తా ఉన్నాం, ఇక్కడ 26 రూపీస్, అంటే వెరీ గుడ్ టు ట్రేడ్ అనమాట. కంఫర్టబుల్గా మనం 10-15 రూపీస్ అయితే ఇక్కడ మనం ట్రేడ్ చేసుకోవచ్చు. సో అయితే అలాగే జెన్సార్ టెక్నాలజీస్ బ్రేక్అవుట్ అయింది అని చెప్పాను అర్లియర్ కూడా, మనకి ఇది నేను చెప్పున్నాను జెన్సార్ టెక్నాలజీస్. సో ఇది 1 డే టైం ఫ్రేమ్లో చూద్దాం సింప్లిఫైగా. సో లాస్ట్ టైం ఇది ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అలాగే ఇంపార్టెంట్ లెవెల్ బ్రేక్అవుట్లో ట్రేడ్ చేయమని చెప్పాము 210. ఇప్పుడు 212 బ్రేక్అవుట్ అవుతుందని చెప్పాము. చూడొచ్చు మార్కెట్ మనకి ఈరోజు ఒక్కరోజునే బ్రేక్అవుట్లో 30 రూపీస్, అంటే 10 బ్రేక్ చేసింది. ఇక్కడ అరౌండ్ 35 అంటే 25 రూపీస్ ట్రేడ్ చేసింది. 200 రూపీస్ స్టాక్, 25 రూపీస్, అంటే చూడండి ఎంత ప్రాపర్గా మనం ట్రేడ్ని సెటప్ని ప్లాన్ చేసుకుంటే వెరీ వెరీ గుడ్ ఇన్కమ్ బుక్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ వీక్కి ఇది మనం ట్రేడ్ చేసుకోవడానికి మనం పెట్టుకోవచ్చు. సో అలాగే మనకి ఇంకా కొన్ని స్టాక్స్ మనకి టెలిగ్రామ్ ఛానల్లో చెప్పాను, అవి కూడా మంచిగా ఉంటాయి, గుడ్ టు ట్రేడ్ అని. ఎస్ఆర్ ట్రాన్స్పోర్ట్ మనం చూస్తూ ఉన్నాం. ఎస్ఆర్ ట్రాన్స్పోర్ట్ సో 40 రూపీస్ చేసింది ఈరోజున. సో కాబట్టి మనం ఆ చార్ట్స్ ఏం చూడలేదు. ఇన్ఫోసిస్, టాటా స్టీల్, హీరో మోటార్కు. సో ఇన్ఫోసిస్ కూడా మనం చూడవచ్చు 36 రూపీస్, టాటా స్టీల్ అండ్ హీరో మోటార్కు. సో సమ్వేర్ టాటా స్టీల్ 10 రూపీస్ చేసింది. మైట్ బి ఇట్స్ నాట్ గుడ్ టు ట్రేడ్ లేదు ఈరోజున, దీన్ని కూడా కొంత ట్రేడింగ్ చేసుకునే ఆపర్చునిటీ ఉంది, బట్ అయితే మనం అనుకునే విధంగా అయితే ట్రేడింగ్ సెటప్కి అనుకూలంగా లేదు ఇది. సో అలాగే మనం హీరో మోటార్కు
హీరో మోటార్ కోస్ చూడొచ్చు ఇక్కడ 61 రూపీస్ కంఫర్టబుల్గా మనం ఇక్కడ ట్రేడ్ని ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలాగ మనం మొమెంటమ్ స్టాక్స్ని ఐడెంటిఫై చేసి మనం ట్రేడింగ్ని ప్లాన్ చేసుకుంటా ఉన్నాం. ఒక 3 చూజ్ చేసుకుంటే డెఫినెట్లీ 2 వర్కౌట్ అవుతూ ఉన్నాయి మనకి ప్రాపర్గా. సో బట్ నేను ఇచ్చే లెవెల్సే కాకుండా మీరు కూడా ఓన్గా అనలైజ్ చేయండి, మీరేమైనా ఫైండింగ్స్ ఉంటే మీరు కూడా పోస్ట్ చేయొచ్చు. సో అలాగే మనకి రేపటికి ట్రేడింగ్ని ప్లాన్ చేసుకోవడానికి చూద్దాం. రేపటి ట్రేడింగ్కి మనకి ఏమైతే ఆపర్చునిటీస్ ఉన్నాయో, రేపటి ట్రేడింగ్కి మనకి టాటా స్టీల్ వెరీ గుడ్ టు ట్రేడ్, వాటికి నేను మీకు లెవెల్స్ ఇస్తాను. టాటా స్టీల్ అండ్ ఎమ్ఎండ్ఎం, టాటా స్టీల్ ఈరోజున మనకి సేమ్ లెవెల్స్లో ట్రేడ్ అవుతూ ఉంది. సో రేపటి మనకి అది డౌన్ సైడ్ ఆర్ అప్ సైడ్ మనకి ఈ లెవెల్ బ్రేక్అవుట్కి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సో రేపు ఇది ఒకటి చూజ్ చేసుకోవడం జరిగింది. అలాగే మనకి ఎమ్ఎండ్ఎం మనకి లాస్ట్ అండ్ మీన్స్ ఆఫ్టర్నూన్ సెషన్లో ఇదంతా మనకి ఒకటే రేంజ్ బౌండ్లో ట్రేడ్ అవుతూ ఉంది. ఈ బ్రేక్అవుట్ మనకి చాలా మంచి ట్రేడింగ్ ఆపర్చునిటీ. అలాగే ఎంఎఫ్ఎస్ఎల్ కూడాను మనకి డౌన్ సైడ్కి ట్రేడ్ అవుతూ ఉంది. మనం చూడొచ్చు ఇది ఒక పిన్వర్ క్యాండిల్ చూస్తూ ఉన్నాం లాస్ట్ 15 మినిట్స్లో, అండ్ ఇది ఒక సపోర్ట్ లెవెల్ మూవింగ్ యావరేజ్. సో ఇక్కడ నుంచి మార్కెట్ మనకి అప్ సైడ్కి పుష్ చేయడానికి ఛాన్స్ ఉన్నాయి, అండ్ 200 మూవింగ్ యావరేజ్ మీద ఉంది కాబట్టి మనకి మార్కెట్ అప్ సైడ్కి ఉండడానికి ఛాన్స్ ఉన్నాయి. ఈ నోట్రేట్ జోన్ ఇండికేటర్ యూజ్ చేయండి, ఎవరికైనా కావాలంటే ఆల్రెడీ ఉంది బట్ ఇన్ కేస్ ఫైండ్అవుట్ చేయలేకపోతే పిన్ చేయండి, మీకు ఇస్తాను. సో ఇది మనకి ఎలాగే అడ్వాంటేజ్ అవుతుందంటే చూడొచ్చు, మనకి 15 మినిట్స్ రెగ్యులర్ టైం ఫ్రేమ్లో మనకి 200 మూవింగ్ యావరేజ్ మీద సపోర్ట్ తీసుకుంటా ఉంది. అలాగే నేను రెగ్యులర్గా యూజ్ చేసే 35 మూవింగ్ యావరేజ్ ఇది. సో ఇది కూడా మనం చూడొచ్చు, ఇది కూడా మనకి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో 35 మూవింగ్ యావరేజ్ అని చాలా అడ్వాంటేజ్ అవుతుంది. ఇది ఎక్కువగా ఇది 35 మూవింగ్ యావరేజ్ని రెస్పెక్ట్ చేస్తుంది. సో కాబట్టి దీన్ని కూడా యూజ్ చేసుకోవడానికి మీకు అడ్వాంటేజ్ అవుతుంది. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో చూసినా కూడా మనకి చూడొచ్చు 200 మూవింగ్ యావరేజ్ దీన్ని యూజ్ చేస్తే మనకి ఎక్కడికి వచ్చి మార్కెట్ అప్ సైడ్కి వెళ్ళింది అంటే మనకి 200 మూవింగ్ యావరేజ్. ట్రెండ్ లైన్ అనేది మనం జనరల్గా మాట్లాడుకుని మనం ఓన్గా పర్సన్ టు పర్సన్ డిఫర్ అనమాట. 200 మూవింగ్ యావరేజ్ అనేది టెక్నికల్గా ఇది 200 మూవింగ్ యావరేజ్ని సపోర్ట్ తీసుకొని మనకి అప్ సైడ్కి వెళ్ళిందనమాట. కాబట్టి ఇండికేటర్ యూజ్ చేసుకొని హెల్ప్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.